Namaste. Intidagareki, school compound lo digutarani, velaka velu posi, pillalu safe ga tirigochedaka, parents gundelu, rail bulletlu, speed ga paragedutunnayi. Transport perito, mukkupindi vasulu chese, private school la pillala safety ni matram gaalu kodilesayi. School busu evaru naduputhunaro, ela toltunaro, ekkada ekkichukuntunaro, ekkada dimputunaro, management laku pattadu. Daivadhenam servisula tayarayyayi, enno school la busulu. ఏమైపోతేనే మన జేబులు నిండితే చాలు ఇక రూల్సా నాలుగు పచ్చ నోట్లు విసిరితే ఏదైనా చల్తా ఏదైనా స్కూల్ బస్సు ప్రమాదం జరగగానే ఫిట్నెస్ టెస్టులంటూ నాలుగు రోజులు హడావుడి తర్వాత మళ్లీ మామూలే వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పసిపిల్లల ప్రాణాన్ని ఫణంగా పెడుతున్నాయి దగ్గరుండి బస్సెక్కించిన పిల్లలు స్కూల్ దాకా క్షేమంగా చేరుతారో లేదన్న కుబులు స్కూల్ వ్యాన్ నిండా కొక్కిన పిల్లలు ఇళ్లకు భద్రంగా చేరుతారో లేదన్న దిగులు వేలకు వేల ఫీజులు కట్టి కూడా వేల మంది తల్లిదండ్రులకు నిత్యం ఆందోళనే ఫీజులు వసూలు చేయడమే మా పని విద్యార్థుల భద్రతతో మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ట్రాన్స్పోర్ట్ ఫీజును ప్రత్యేకంగా వసూలు చేసే స్కూళ్లు నిబంధనల్ని మాత్రం తుంగలో తొక్కుతున్నాయి విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించిన పాపాన పోవటం లేదు స్కూళ్ల యాజమాన్యాలు రోజు కళ్ల ముందు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా మేనేజ్మెంట్లు మత్తు పెట్టడం లేదు డొక్కు బస్సులు కాలం చెల్లిన వాహనాల్లోనే చదువుల కోసం చిన్నారులు ప్రయాణించాల్సి వస్తోంది అనుభవం లేని డ్రైవర్ల చేతుల్లో స్టీరింగ్ తిరుగుతుంటే పైవాడిపైనే భారం వేసి కూర్చోవాల్సి వస్తోంది ఏమాత్రం ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులతో పేరెంట్స్ గుండెల్లో రోజు రైళ్లు పరిగెడుతుంటాయి చాలా పాఠశాలలు పరిమితి కంటే మించి 1.5 2 రెట్ల పిల్లల్ని తీసుకెళ్తున్నారు 24 సీటింగ్ కెపాసిటీ ఉన్న చోట్ల 40 45 50 మందిని తీసుకెళ్లే స్కూల్స్ కనిపిస్తాయి బస్సులు కనిపిస్తాయి స్కూల్ బస్సులకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది అంతకు మించి ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించడం నిబంధనలకు విరుద్ధం కానీ ఈ నిబంధనను చాలా స్కూళ్ల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇద్దరు ముగ్గురు కూర్చోవలసిన సీట్లో 5-6 విద్యార్థుల్ని సర్దేసి కక్కుర్తిగా వ్యవహరిస్తున్నారు బస్సు నిండా పిల్లల్ని బస్తాల్లో కుక్కేసి గమ్యానికి చేర్చామనిపిస్తున్నారు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే చిన్నారుల పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా లేకుండా తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి స్కూల్ మేనేజ్మెంట్లు ప్రైవేట్ స్కూల్లో నడిపిస్తున్న బస్సులు చాలా దారుణంగా ఉన్నాయి దీనివల్ల పిల్లలు ప్రమాదాల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుచేత అంటే మేనేజ్మెంట్ అనేది కేవలం డబ్బుల కోసమే చూస్తున్నారు కానీ మరి బస్సులు సరిగున్నాయా లేవా పిల్లలు ఎలా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూస్తారు కాబట్టి ఆర్టీఓ వాళ్ళు కూడా దయచేసి బస్సులను ఎప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయో లేవో చూసుకోవాలి వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు వాళ్ళు కేవలం ఎప్పుడో నెలకొకసారి నెల చివరిలో మాత్రమే వాళ్ళు చెక్ చేస్తున్నారు అలా కాకుండా ప్రతిసారి ప్రతి చోట ప్రతి వ్యక్తిని కూడా చూడాలి ఇప్పుడు బస్సులను కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల అవి అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇప్పుడు మన రీసెంట్ స్కూల్ అయిపోగానే పిల్లల్ని వదిలేస్తున్నారు మరి వాళ్ళు కరెక్ట్గా బస్సులో ఎక్కుతున్నారా దిగుతున్నారా అనేది కూడా చూడట్లేదు రోడ్ క్రాస్ చేసే దగ్గర కూడా నా కళ్ళెదురుగా నేను చూశాను యాక్సిడెంట్ అయ్యేటివి చాలా మిస్ అయినాయి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాతనే మేనేజ్మెంట్ కూడా దాని గురించి ఆలోచిస్తున్నది కానీ ముందు ఏం ఆలోచించలేదు ఎక్కడో దూరాన ఉండే స్కూల్ కాలంతో పరుగులు పెట్టే నగర జీవితంలో వారిని తామే తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేంత వెసులుబాటు దాదాపుగా తల్లిదండ్రులు ఎవరికీ ఉండదు అందుకే ఇంటి ముందుకో మూల మలుపుకో వచ్చే స్కూల్ బస్సులపైనే ఆధారపడుతున్నారు పేరెంట్స్ పిల్లల సమయానికి స్కూలుకు చేరుకుంటే అంతే చాలనే ఆత్రుతలో నిబంధనల విషయంలో రాచి పడిపోతున్నారు పిల్లల తల్లిదండ్రుల నిస్సహాయ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి మేనేజ్మెంట్లు బస్సులో పిల్లల్ని నింపేస్తే చాలు వారికి కూర్చోడానికి సీటు ఉందా లేదా డ్రైవర్ అనుభవజ్ఞుడేనా కాదా పిల్లల్ని ఎక్కించడానికి దించడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారా లేదా అన్నదాంతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు